ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ క్లోజ్. ఏంటి, నమ్మలేకున్నారా? మీరు విన్నది నిజమే. ఓ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ క్లోజ్ అనే బోర్డును నిజంగానే తగిలించారు. ఆ గ్రామస్తుల సమిష్టి కృషికి దక్కిన ఫలితం ఇది. తరగతి గదులు తక్కువ ఉండడంతో మరో 3 తరగతి గదులను నిర్మించాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అధికారులను కోరుతున్నారు. ప్రైవేటు పాఠశాల హవా నడుస్తున్న ఈ తరుణంలో ఈ వార్త సర్వత్రా చర్చకు దారితీసింది. ప్రభుత్వ పాఠశాలలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. దీంతో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తుంది. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పిస్తుంది. ఈ తరుణంలో గ్రామస్తులంతా కలిసి తమ గ్రామంలో మూతపడే స్థితికి చేరుకున్న ప్రభుత్వ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకువచ్చారు. తమ పిల్లలను అందులో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలోని గోవిందారం రోడ్డులో ఉన్న ప్రాథమిక పాఠశాల విద్యార్థులు లేక మూతపడే స్థితికి వచ్చింది. గత సంవత్సరం 23 మంది విద్యార్థులు ఉండగా ఈ సంవత్సరం ఆ విద్యార్థులు కూడా వచ్చే పరిస్థితి కనిపించలేదు. పరిస్థితిని గమనించిన గ్రామ పెద్దలు సమావేశం ఏర్పాటు చేశారు. పాఠశాల పరిరక్షణ కమిటీగా ఏర్పడి గ్రామ ప్రజలు యువకులతో చర్యలు జరిపారు. తొలుత గ్రామ పెద్దలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. గ్రామస్తులు స్పందించి తమ పిల్లలను కూడా పాఠశాలలో చేర్పించడానికి ముందుకు వచ్చారు. దీంతో విద్యార్థుల సంఖ్య ఏకంగా 300కు చేరుకుంది. పిల్లల తల్లిదండ్రులు తలా ఒక చేయి వేసి పాఠశాలకు అవసరమైన కనీస సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పాఠశాలలో 5 తరగతి గదులే ఉండడంతో ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాల గేటు ముందు అడ్మిషన్స్ క్లోజ్ అనే బోర్డు ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థుల సౌకర్యార్థం మరో 3 తరగతి గదులు నిర్మించి తగిన సౌకర్యాలు కల్పించాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ కోరుతున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్రంలోనే చెందుర్తి పాఠశాల మొదటిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి పాఠశాలలో అదనపు తరగతి గదులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాల గత కొన్ని సంవత్సరాల నుంచి స్ట్రెంగ్త్ దిగుతూ 23 విద్యార్థులకు చేరుకుంది. ఈ సంవత్సరం దాదాపుగా మూత పడుతుందనే స్టేజ్లో ఉండే అది గుర్తించిన మన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సిబ్బంది మాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. అదే ఆ ఇన్ఫర్మేషన్ మేము చెందుతూ గ్రామ ప్రజలకు అందరికీ, అయ్యో మన బడి పోతుందట, పిల్లలు లేక బడి పోతుందట, మన మండల హెడ్క్వార్టర్లో బడి లేకపోతే మంచి ఉండదని అందరి గ్రామ ప్రజలకు మేము తెలియజేయడం జరిగింది. అది దానికి స్పందించిన గ్రామ ప్రజలు మన బడి పోతే ఎట్లా, మన బడిని మనం రక్షించుకోవాలి, మన ఊరు మన బడి అని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో కొంతమంది గ్రామంలో యువకులు పెద్ద మనుషులు వాళ్ళ పిల్లలను ముందుగా చేర్పించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, సువిశాలమైనటువంటి మైదానము, సుశక్తులైనటువంటి ఉపాధ్యాయులు, నాణ్యత గల బోధన జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పాఠశాలలో జాయిన్ కావాలని కోరుకుంటూ, మరి అనూహ్యమైన స్పందనతో ఈరోజు 300 దాటినటువంటి సందర్భంలో మరి మాకు ఉన్నటువంటి తరగతి గదులు తక్కువగా ఉన్నాయి. 5 తరగతి గదులు ఉండడం వల్ల మరి 8 గదులు అవసరం ఉండడం వలన మరి వెంటనే ప్రభుత్వం, ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఒకటే విన్నపం, మరి తరగతి గదులను పెంచాలని. బుక్స్ ఫ్రీగానే ఇస్తున్నారు. స్కూల్ నాకు బాగా నచ్చింది, హ్యాపీగా ఉంది. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. బుక్స్ ఫుడ్ బాగా పెంచబడుతున్నారు, కానీ ఫ్రెండ్స్ అవన్నీ ఇస్తున్నారు. కానీ వెళ్ళండి, బెస్ట్.